సో సరిగమపాలో మీకు అవకాశం ఎలా వచ్చింది? సరిగమపాలో అవకాశం అది 2007 అనుకుంటారు, 2007 ఐ రిమెంబర్. ఎస్, 2007 ఏ. ఏదో జీ తెలుగు అంటే జనరల్గా చూస్తున్నప్పుడు అంటే అంతకంటే ముందు ఒక సీజన్ వచ్చింది అనమాట, సీనియర్ సీజన్. అది ఇంట్లో ఫాలో అయ్యేవాళ్ళము. ఫాలో అవుతున్నప్పుడు కింద స్క్రోలింగ్ వస్తుంది కదా, అదో నెక్స్ట్ జూనియర్స్ ఉంది, యూ కెన్ అప్లై ఫర్ దట్. సో అలా అలాంటి స్క్రోలింగ్ వచ్చినప్పుడు మేము సాధారణంగా అప్లై చేసాము, సరే మనం మళ్ళీ చూద్దాం ఈ కాంపిటీషన్కి అని చెప్పి. అండ్ అలా సాతి స్టూడియోస్కి వెళ్ళి వీ హ్యాడ్ టు గివ్ అవర్ ఆడిషన్ అండ్ దెన్ ఫాలోడ్ బై సరిగమప ఎపిసోడ్స్ అనమాట. సో అలా వావ్, జరిగింది. యాక్చువల్లీ మిమ్మల్ని హైప్ చేసిన ప్రోగ్రామ్ అంటూ అదే అనుకుంటాను. అవును, కరెక్ట్, డెఫినెట్ గా. అంటే ఒక పబ్లిసిటీగా జనానికి నేను ఎవరికి రీచ్ తెలియడం అది అవంతా సరిగమప నుండి వచ్చింది అనమాట. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ రియాలిటీ షోస్కి వస్తే నేను దానికంటే ముందు 2003లో ఫస్ట్ రియాలిటీ షో అనమాట, బాలు గారు కండక్ట్ చేసినటువంటిది, మా టీవీలో వచ్చింది, పాడాలని ఉంది అనే ఒక కార్యక్రమం. దట్ వాజ్ మై వెరీ ఫస్ట్ రియాలిటీ షో అనమాట. ఓ వావ్, ఓకే. సో ఈ సరిగమప టైంలో మీకేమైనా సినిమా ఛాన్సెస్ కానీ ఇంకేమైనా అవకాశాలు కానీ వచ్చాయా పాడటానికి? సరిగమప టైంలో లైవ్ షోస్ అయితే, అంటే సరిగమప అయిన వెంటనే దేర్ వర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లైవ్ షోస్. ఇన్ఫ్యాక్ట్ అది ఆ సీజన్ ప్రత్యేకమైనటువంటి సీజన్, చాలా హిట్ అయింది అనమాట. ఎవరు ఇప్పుడు చూసినా కూడా గుర్తుపడుతూ ఉంటారు సరిగమప 2007 రిటర్న్స్ ఆ సీజన్ అని చెప్పి. సో ఆ సీజన్ అయిన వెంటనే ఎన్నో ఊళ్ళు తిరిగాయి అనమాట. ఒక్కో అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక వీక్ లో ఒక రెండు రెండు రోజులు అలా ఫ్రీ ఉండదేమో. మిగతా రోజులు అన్ని ఎక్కడో అక్కడ ట్రావెల్ అనమాట ప్రోగ్రామ్స్ కోసం. సో వన్ ఒకటి లైవ్ షోస్ అక్కడ అలవాటైంది అనమాట. చిన్నప్పుడే స్టేజ్ చూసి స్టేజ్ అలవాటైన విషయం అప్పుడు సరిగా అయిన తర్వాత. అండ్ సినిమా అవకాశం అంటే అప్పుడు వాయిస్ ఇంకా నాది చిన్నపిల్లాడి వాయిసే, ఇట్ వాస్ నాట్ మెచ్యూర్డ్. సో ఆ స్టేజ్కి ఆ రోజు ఫ్లూట్ నాగరాజ్ గారు ఒక సినిమా చేస్తాను అనమాట. ఆ టైంలో ఆది శంకరాచార్య, జగద్గురు ఆది శంకరాచార్య గారు, భారవి గారి సినిమా. సో అందులో కనకధార స్తోత్రం సిట్యువేషన్ వస్తుందనమాట. శంకరాచార్య ఆది శంకరాచార్య ఆయన కనకధార స్తోత్రం పాడాలన్నమాట. సో ఆ ప్రత్యేకమైనటువంటి సన్నివేశానికి నన్ను పిలిచి రికార్డ్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ మై ఫిల్మ్ ఛాన్స్ ఇప్పుడు అడిగారు కాబట్టి సరిగమప తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ ప్లేబ్యాక్ ఆపర్చునిటీ అది. సూపర్ సూపర్. సో అన్ని భక్తి పాటలతోనే స్టార్ట్ చేశారు జర్నీ. అలాగే అనుకోవాలి. అంటే ఆడియోలో వచ్చింది ఫస్ట్ అదే కనకధార స్తోత్రం. దానికంటే ఓ ముందర ఒక 2 3 ఏళ్ల ముందరే కీరవాణి సార్ దగ్గర ఫస్ట్ టైం పాడడం జరిగింది ఫస్ట్ సాంగ్. అది మూవీలో డైరెక్ట్ గా వచ్చింది, చంద్రహాస్ అనే సినిమా. చంద్రహాస్ అనే సినిమా అచ్చా, కోసం రికార్డ్ చేయడం జరిగింది. ఓ చంద్రహాస్. సో ఫస్ట్ మీరు పాడిన మూవీ వచ్చేసి చంద్రహాస్. చంద్రహాస్ సూపర్ చంద్రహాస్ అనమాట. సో ఆ టైంలో రామచరి సార్ని కిరణ్ సార్ అడగడం జరిగింది. అండ్ రామచరి సార్ మమ్మల్ని రికార్డింగ్ కోసం పంపించడం జరిగింది. సో అప్పుడు రికార్డ్ చేసాం అనమాట అది పాట. ఓ సూపర్. సో ఆ సాంగ్ మీకు ఏమైనా గుర్తుందా? డెఫినెట్గా ఒక క్లియర్గా గుర్తుంది. డెఫినెట్లీ సీ. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా అంటే లాస్ట్ టైం నేను కిరణ్ సార్ని కలిసినప్పుడు కూడా సార్ సార్ ఫోన్లో మాత్రమే ఉంటుంది అప్పుడు. నేను ఆ పాట నేను ఎప్పుడు నెట్లో సెర్చ్ చేసినా కూడా నాకు ఆ పాట దొరకదనమాట. అది నేను పాడిన వర్షన్. అంటే ఏమైందంటే అది ఇద్దరం పాడాను, నేను పాడాను, రోహిత్ పివిఎన్ఎస్ పాడాడు అనమాట. సో రోహిత్ వర్జన్ వచ్చేసి ఆడియోలో ఉంటుంది, నా వర్జన్ ఫిల్మ్లో ఉంటుంది. సో అచ్చా నేను నా వర్జన్ కోసం వెతకడం అంటే నా అంటే అది ఆన్లైన్లో దొరకదు చంద్రహాస్ అనే ఓకే. పాట. సో నేను ఎప్పుడు వెళ్ళినా కిరణ్ సార్ ఆ పాట ప్లే చేస్తుంటారు అనమాట. చిన్న చిన్నప్పుడు పాడిన పాట, ఆగలే లగ జా మేరే భాయి మేరే జా,
गले मिल जा मेरे हमदम मेरे प्राण, नी कंटा कन्नीरू निन्नेवरे मन्नारू ना कंटी पापल कोलुवै నీ కంటే ఎవరున్నారు ఇలా అనమాట పాట. సో చాలా చాలా అద్భుతంగా ఉంది సాంగ్, నేను ఎప్పుడు వినలేదు, మీరు పాడుతుంటే ఇంకా చాలా అద్భుతంగా ఉంది అసలు. సో డెఫినెట్లీ ట్రై చేస్తాను, అంటే ఇప్పుడు నెట్ లో లేదా అది? నేను వెతికి నేను వెతికాను మరి నాకైతే దొరకలేదు, బట్ అదే నేను చెప్పినప్పుడు ఇప్పుడు కిరణ్ సార్ ఎప్పుడైనా కిరణ్ సార్ ని కలిసినప్పుడు ఈ పాట ప్లే చేస్తారు సార్, నాకు ఆ పాట నాకు ఇస్తారా సార్? నీకు ఇస్తే మన హాస్పిటాలిటీ ఏంటి అని అంటారు సార్. ఓకే ఓకే మాత్రం ఉందన్నమాట ఆ పాట. ఓకే, అంటే సినిమా వర్షన్ లో ఉంది సాంగ్ అది మీరు పాడింది?